బొట్టు బొట్టు వాన బొట్టు బొట్టు పెట్టి పిలిచినట్టు నీలి మబ్బు దాటి నిన్ను చేరుకున్నదే పట్టు పువ్వు లాంటి నిన్ను ముట్టుకున్న సంబరాన ముచ్చి మళ్ళీ మారుతున్నది అడక్క మంది మత్తులన్నీ మోసుకొచ్చి హత్తు దాటి దోసుకొచ్చి హత్తు కొంటే హాయ్ హాయ్ ఎలాంటి కష్టానైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. కర్ణుడిది భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర కూడా. అందుకే కర్ణుడు లేని భారతమా అని నానుడి వచ్చింది. స్నేహానికి నిలువెత్తు చిరునామా కర్ణుడు. ఇన్ని సద్గుణాలు కలిగిన వీర పరాక్రమవంతుడైన కర్ణుడు దుర్యోధనుని కొలువులో ఎలా చేరాడు? సహజ కవచకుండా